ఈ రోజు మా నాయకుడు బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ గారి నేతృత్వంలో డీజీపీ గారిని కలవటం జరిగింది. కారణం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు నడుపుతున్నటువంటి అఫీషియల్ ఫేస్బుక్ లో మా నాయకుడు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గురుమూర్తి గారిని కించపరిచే విధంగా పోస్టింగ్లు పెట్టడం చాలా అన్యాయంగా భావిస్తూ చంద్రబాబు గారు ఒక ప్రత్యేకమైన కుట్రతో దళితులను కించపరిచే విధంగా ముందుకెళ్తా ఉన్నాడు. ఇదివరకు ఎప్పుడో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఫోటోలు, ఇప్పుడు పెద్దిరెడ్డి గారితో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో గురుమూర్తి గారు కలిసిన ఫోటోలు తీసుకొని వాళ్ళ కాళ్ళు గురుమూర్తి గారు ఒత్తుతున్నాడు అని హేళనగా కించపరిచే విధంగా ఈరోజు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం వలన చాలా బాధ్యతారాహిత్యంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. చంద్రబాబు నైజం మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం, దళిత వ్యతిరేక నైజమని, దళితులను కించపరిచే విధంగా చంద్రబాబు గారు చేస్తున్నాడని, అట్లాగే వాళ్ళ కుమారుడు కూడా అదే కోణంలో ఉన్నాడని, ఈరోజు మా మీద కక్ష కట్టి మా కమ్యూనిటీ సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీస్తున్న గురుమూర్తి గారిని అబాసు పాలు చేయడానికి అవహేళనగా ఈరోజు ఈ యొక్క వెబ్సైట్లో పెట్టడం అనేది బాధ్యతారాహిత్యం. అందుకనే మరి ఈ రాష్ట్రానికి అధిపతి అయినటువంటి మరి డీజీపీ గారిని కలిసి తక్షణమే దీనికి సంబంధించినటువంటి బాధ్యులైనటువంటి చంద్రబాబు గారి మీద, చంద్రబాబు కుమారుడు లోకేష్ మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము రిప్యూటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక విషయం, చంద్రబాబు మొదటి నుంచి దళిత వ్యతిరేకి, ఇదివరకు ఎప్పుడో దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారన్న దగ్గర నుంచి మా మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు అనేకం చేసి ఈరోజుకి మరలా వదలకుండా ఈరోజు ఒక యువకుడి మీద బ్రహ్మాండంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్లమెంట్ టికెట్ ఇచ్చి చిన్న వయస్కుడిని పేదవాడికి ఇస్తే అతను ఆ విధంగా మరి కించపరిచే విధంగా పెట్టడం అనేది చాలా దారుణం. తక్షణమే చంద్రబాబుని, చంద్రబాబు కుమారుడు అయినటువంటి లోకేష్ని ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం మరి అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పడమని చెప్పారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు కానివ్వండి, టీడీపీలో ఉన్న కొంతమంది వ్యక్తులు కానివ్వండి, ఎంతసేపటికి దళితులను కించపరిచే విధంగా కించపరచాలి, వాళ్ళు తక్కువ చేయాలి, వాళ్ళు ఏ పదవి అర్హులు కాదనే విధంగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇస్తే ఉంటే గురుమూర్తి అనే మా తమ్ముడు గెలుస్తాడేమని ఒక భయం పట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి, నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే భయం అనుకున్నా, ఇవాళ మా సోదరుడు గురుమూర్తి అన్నా భయమే చంద్రబాబు నాయుడు గారు, కాబట్టి ఆ కరం పట్టింది చంద్రబాబు నాయుడు గారు, ఫోబియా బట్టి తిరుపతిలో ఓడిపోతా ఉన్నారని చెప్పి, అతనికి ఉన్న రిపోర్ట్ ప్రకారం ఓడిపోతా ఉన్నామని చెప్పి ఫైనల్గా అంటే దింపుడు గల్ల ఆశలాగే రకరకాల హావభావాలతో ముందుకెళ్తా ఉన్నాడు. ఖచ్చితంగా తిరుపతి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడిని గతంలో ఎలాంటి తీర్పు ఇచ్చారు అంతకంటే డబల్గా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుడు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఈ దళితులు అనే మాలాంటి వాళ్ళని కించపరిచే విధంగా మళ్ళీ ఒకసారి చేయకుండా తగు యాక్షన్ తీసుకోమని చెప్పి ఖచ్చితంగా మేము తగు యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటామని డీజీపీ గారు హామీ ఇచ్చారు. న్యాయబద్ధమైన ఏ విషయంలో రాజీ లేకుండా పనిచేసి పెడతామని చెప్పి మాట ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎస్సీల పట్ల ఏ విధంగా మాట్లాడారో అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ మంత్రులు ఏ విధంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఈరోజు ముఖ్యంగా దళితుల్ని హక్కుని చేర్చుకునే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్న విధానానికి ఆయన తట్టుకోలేక ఆయన మనసులో ఉన్న భావాలన్నీ కూడా వేరే వాళ్ళ మీద వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు డీజీపీ గారిని కలిసాం, ఆయన తప్పకుండా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు, దాని మీద ఎస్సీఎస్టీ యాక్ట్ పెట్టి కేసు కూడా నమోదు చేయమని చెప్పుకోరు.
స్ట్రాటజీ పడవని చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు కానివ్వండి, టీడీపీలో ఉన్న కొంతమంది వ్యక్తులు కానివ్వండి, ఎంతసేపటికి దళితులను కించపరిచే విధంగా కించపరచాలి, వాళ్ళు తక్కువ చేయాలి, వాళ్ళు ఏ పదవికి అర్హులు కాదనే విధంగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇస్తే ఉంటే గురుమూర్తి అనే మా తమ్ముడు గెలుస్తాడేమని ఒక భయం పట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే భయం అనుకున్నా. ఇవాళ మా సోదరుడు గురుమూర్తి అన్నా భయమే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆ కరం బట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఫోబియా బట్టి తిరుపతిలో ఓడిపోతా ఉన్నారని చెప్పి అతనికి ఉన్న రిపోర్ట్ ప్రకారం ఓడిపోతా ఉన్నామని చెప్పి ఫైనల్గా అంటే దింపుడు గల్ల ఆశలాగే రకరకాల హావభావాలతో ముందుకెళ్తా ఉన్నాడు. ఖచ్చితంగా తిరుపతి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడిని గతంలో ఎలాంటి తీర్పు ఇచ్చారు అంతకంటే డబల్గా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుడు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఈ దళితులు అనే మాలాంటి వాళ్ళని కించపరిచే విధంగా మళ్ళీ ఒకసారి చేయకుండా తగు యాక్షన్ తీసుకోమని చెప్పి ఖచ్చితంగా మేము తగు యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటామని డీజీపీ గారు హామీ ఇచ్చారు. న్యాయబద్ధమైన ఏ విషయంలోనూ రాజీ లేకుండా పనిచేసి పెడతామని చెప్పి మాట ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎస్సీల పట్ల ఏ విధంగా మాట్లాడారో అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఆ మంత్రులు ఏ విధంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఈరోజు ముఖ్యంగా దళితుల్ని హక్కుని చేర్చుకునే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్న విధానానికి ఆయన తట్టుకోలేక ఆయన మనసులో ఉన్న భావాలన్నీ కూడా వేరే వాళ్ళ మీద వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు డీజీపీ గారిని కలిసాం, ఆయన తప్పకుండా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు, దాని మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి కేసు కూడా నమోదు చేయమని చెప్పుకోరు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.